12 18 ఈ నెల 28వ తారీఖు అంటే రేపులే ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కరువు పీడిత ప్రాంతాల చర్యల మీద ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు జనసేన కలిపి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క సారాంశం ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి అంటే 2012 నుంచి నేటి వరకు ఉదయగిరి తాలూకాలోని 10 మండలాలు అలాగే మర్రిపాడు వెంకటగిరి ప్రాంతాల 10 మండలాలు కలిపి వర్షాభావ పీడిత ప్రాంతాలు ఉన్నాయి. 6 సంవత్సరాలు సక్రమైన వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కరువు మండలాలు కానీ ప్రకటించారు తప్ప కరువు సహాయక చర్యలు ఏమి చేపట్టలేదు. ఈ అంశాల మీద కరువు సహాయ చర్యలు చేపట్టాలని చెప్పని రాయలసీమలో జరిగినటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ మేరకు ఈ నెల 28వ తారీఖున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఉదయగిరి ప్రాంతానికి సంబంధించి అనేక గ్రామాలు గ్రామాలే ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని చోట్ల పశువులు మేత కూడా లేక పశువులు కళవేళకు అమ్ముకుంటున్నారు. కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని అందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ డబ్బు కేటాయించాలని ఇప్పటికే నరేంద్ర మోడీ 47 వేల కోట్లు ఇచ్చి 45 వేల కోట్లు దాన్ని తగ్గించాడు. అది సరైన విధానం కాదు, దాన్ని పెంచాలని. ఈ కరువు ప్రాంతాలైన అన్ని ప్రాంతాల్లో కరువు సహాయక చర్యలుగా ప్రతి ఇంటికి 30 కేజీలు అన్న ప్రయోజన స్కీమ్ కింద 30 కేజీలు బియ్యము 2000 రూపాయల డబ్బులు ప్రతి కుటుంబానికి ఇద్దరు భార్య భర్త పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని ఇచ్చి తర్వాత సహాయ చర్యలు చేపట్టాలని ఆ విధంగా చేపట్టకపోతే దీర్ఘకాలికంగా విస్తృతమైన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ